ఉదయ సుందరి సీరియల్ రెండవ భాగం. ఇప్పటి వరకు జరిగింది, కుంతల దేశపు మహారాజైన మలయవాహనుడు అనేక దేశాల మీదకి దండు వెడలి తన రాజ్యాన్ని వ్యాపింపజేశాడు. ఆ తర్వాత రాజ్యాన్ని తన పేరున పాలించమని మంత్రికి చెప్పి ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఉండగా వసంతశీలుడు అనే ఉద్యాన పాలకుడు వచ్చి తన వింత అనుభవాలని ఒకటి మహారాజుకు విశదీకరిస్తూ పాటలు పాడే చిలుకను పట్టుకోవటానికి తాను తపతీ నది ప్రాంతాలకు చేరినట్లు చెప్తాడు. ఇక తర్వాత ఏం జరిగిందో విందాం. తపతీ నదిని చూసి, అబ్బా ఎంత దూరం వచ్చాను, నందావట నగరానికి ఈ నది 10 ఆమడల దూరాన ఉంది కదా, ఆశ మనిషిని ఎంత దూరాన్నైనా లాక్కొని వస్తుంది. ఇప్పుడు నేను ఇంత దూరానికి వచ్చి ఇలా బాధపడితే ప్రయోజనం ఏముంది, ఎలాగైనా ఆ చిలకను పట్టుకుంటే నా శ్రమ ఫలిస్తుంది అని అనుకున్నాను. ఆ విధంగా అనుకుని నేను అక్కడి చెట్లను, కొమ్మలను, తీగలను, పొదలను పరిశీలించడం ప్రారంభించాను. ఎంత వెతికినా చిలుక కనిపించలేదు. ప్రొద్దుకోక వచ్చింది. ఆ రోజు తెల్లవారినది మొదలు సాయంకాలం దాకా చేసిన ప్రయత్నం సఫలం కానందుకు బాధపడ్డాను. వెచ్చని నిట్టూర్పులు విడిచాను. నిజానికి నేనెంత మూర్ఖుణ్ణి, తెలివి తక్కువగా ఈ చెలుక వెంటబడ్డాను. నా వంటి బుద్ధిమంతులు కూడా ఆశకు లోబడేలా మూర్ఖులైపోతారు అని అనుకున్నాను. ఆకాశానికి ఎగిరే పక్షిని పట్టుకోవటానికి వల, పంజరం మొదలైన సాధనాలు కావాలి. అవేవీ లేకుండా పక్షి వెంట పరిగెత్తటం, ఈ కీకారణ్యంలో ప్రవేశించటం తెలివి తక్కువ కాక మరేమిటి. ఈ సంగతి ఎవరైనా వింటే నవ్విపోతారు. సిగ్గుపడవలసిన విషయం ఇది. ఇప్పుడు ఇంకా ఆ చిలక ఎక్కడుందో వెతకటం అనవసరం. ఈ ప్రాంతంలో ఏ పల్లె ఉన్నట్టు తోచటం లేదు. సాయంకాలం అయిపోయింది. ఈ త్రోవ నేను ఎరిగింది కాదు, ఒంటరి వాణ్ణి. ఈ రాత్రి ఇక్కడ ఎక్కడో జాగ్రత్తగా గడపాలని నిశ్చయించుకున్నాను. సంజయ వెలుగులో ఆ నది ఒడ్డున నడిచిపోతున్నాను. కొంత దూరం పోయేసరికి ఒక ఒడ్డున రెల్లుగడ్డి కప్పిన ఒక చిన్న పూరి పాక కనిపించింది. ఆ ఇంటికి తలుపులు లేవు. నేను వెళ్ళి లోపలికి చూశాను. లోపల బయట ఎవ్వరూ లేరు. ఒకవైపు 4 మేకలున్నాయి, మరొక మూల ఎండుగడ్డి మోపుంది, ఇంకోవైపున పుచ్చకాయల కుప్ప కనిపించింది. ఆ ఇంట్లో ఎవరో నివసిస్తున్నారని నిశ్చయించాను. ఆ మనిషి కోసం వెలుపల నిరీక్షిస్తూ నిల్చున్నాను. కొంతసేపటి ఒకడు పచ్చగడ్డి మోపుని ఎత్తున పెట్టుకుని అక్కడికి వచ్చాడు. అతని నడుముకి దర్భతాడుంది. అతడి భుజం మీద చిరిగిన చిల్లులు పడిన నల్లని కంబళి ఉంది. అతడు చాలా మొరటు మనిషిలా కనిపిస్తున్నాడు. అతడు మరీ దగ్గరికి రాగానే అతడి చేతిలో నేను కోరుకున్న చిలకను చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. అప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని మాటలతో చెప్పవలసిన అవసరం లేదు. అదే చిలుక, శిరస్సున కుచ్చుగల అందాల చిలుక. ఆ మొరటు మనిషి తన నెత్తి మీద గడ్డిమోపు కిందకు పడేసి ఒక త్రాడుతో చిలుక కాలికి ఉచ్చు వేసి దగ్గరలో గొంగళ్ళు పరుచుకుని నింపాదిగా కూర్చున్నాడు. వెంట్రుకలు అంటగట్టిన నెత్తిని గోక్కుంటూ పక్కన ఉమ్మి వేస్తూ నా వైపు చూశాడు. ఎవరయ్యా నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు అని అతడు నన్ను అడిగాడు. ఆ మొరటి మనిషి నన్ను ప్రశ్నించిన తీరుకు లోపల విచారపడ్డాను. నేను రాజసేవకుణ్ణి అయినా ఇతడి దగ్గర చేతులు కట్టుకుని నిల్చుని సమాధానం చెప్పవలసి వచ్చినందుకు బాధపడ్డాను. ప్రస్తుతం చేయవలసిన పనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇతన్ని మంచి చేసుకోవడం నాకు అవసరం అంతా అలిచాను. పొగడ్తల చేతనే ఇలాంటి పామర జనులు ప్రసన్నులవుతారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఈ చిలుక ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. ఇతడికి ఈ చిలుక ఎలా లభించిందో తెలుసుకుని ఇతడిని ఎలాగైనా మోసగించి దీన్ని చప్పున పట్టుకుపోవాలని నిశ్చయించాను. ఆ మొరటు మనిషికి ఇష్టమైన మాటలు చెప్పాను. వినయ విధేయతలను బట్టి ఉట్టిపడేలాగా ప్రవర్తించాను. నమ్మకం పుట్టించడం కోసం నిజమైన అన్నట్టుగా కొన్ని కల్పనలు చేసి అతడితో ముచ్చటించసాగాను. చూడటానికి ఆ మనిషి మొరటి వాళ్లా కనిపించినా అతడి మనసు మాత్రం అద్దంలాగా ఎంతో నిర్మలమైందనిపించింది. అతడు జొన్నన్నం, పుచ్చకాయల కూర ఒక ఆకులో పెట్టి నన్ను తినమన్నాడు. నాకు పొద్దున్నీ తిండి లేదు, నాకు ఆ పదార్థం అమృత సమానమైంది. బాబు ఇక పడుకుంటాను, చాలా అలసిపోయాను అని అతనికి చెప్పి అక్కడ ఉన్న ఎండుగడ్డి మీద మేను వాల్చాను. నేను పడుకున్న తర్వాత అతను కూడా భోజనం ముగించి నా దగ్గరే పక్క వేసుకుని కూర్చొని ఆ చిలకను భద్రపరచడానికి పంజరం తయారు చేస్తున్నాడు. నేను అతడు వృత్తాంతం తెలుసుకోవాలని, బాబు నీదే ఊరు, నీ పేరేమిటి, ఈ చిలుక నీకెక్కడ దొరికింది, అది ఏ మహారాజు దగ్గరైనా ఉంటే ఎంతగానో వినోదిస్తారు, దీన్ని నువ్వు ఏం చేయదలిచావు, కోపగించుకోకుండా ఉంటే నిన్ను ఒకటి అడుగుతాను, ఈ చిలకను నాకివ్వు, దీన్ని మా ప్రభువుకు చూపి నీ పట్ల ప్రభువుకు అనుగ్రహం కలిగేలా చేస్తాను, నీవి వృత్తిని వదిలి రాజపరివారంలో చేరి హాయిగా రాజధానిలో జీవించవచ్చు అన్నాను నిదానంగా. అతడు నా మాటలు వింటూ నా వైపు తలెత్తకుండానే పుంజి పంజరం తయారీలో నిమగ్నమై ఇలా అన్నాడు. అయ్యా, ఇక్కడికి కొద్ది దూరంలో ఉద్యాన సారం అనే గ్రామం ఉంది. అక్కడ గోపతి అనే మంచి కుటుంబీకుడు ఉన్నాడు. ఆయన తన కొడుకులాగా నన్ను చూసుకుంటాడు. ఆయనకి నేను పాలేరుని, నన్ను సంవరకుడు అంటారు. ఇక్కడ సాగు చేసి వరిని పండిస్తున్నాను. ఇక్కడికి దగ్గరలో పండిన వరి పంట సగం వరకు కోసి పనలు వేశాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్లేసరికి నాకు ఒక్క వరి పన మీద ఈ చెలుక కనిపించింది. చాలా కాలానికి అది నాకు అంటబడింది.
వరిగింజలు తింటూ ఏమరపాటునుంది. అప్పుడు దూరం నుంచి ఉచ్చు వేసి దీన్ని పట్టుకున్నాను. ఇప్పుడు నీవి చిలకనిమ్మని అడిగావు, కానీ దీన్ని నీవు కోరకూడదు. నా భార్య సుశీల గర్భవతి అయి ఇప్పుడు పొంటింట్లో ఉంది. ఆమెకి ఇదే తొలిచూలు. అనేక రకాల సూడిదలు చేయించాను. ఆమె ప్రసవించే రోజులివి. చిలుక మాంసంతో సూడిద పంపటం మాత్రం మిగిలిపోయింది. నా భార్యకు ప్రీతి కలిగించడం కంటే నాకు లోకంలో మరొక విషయం లేదు. నా భార్య ప్రేమ తప్ప రాజమర్యాదలు బహుమానాలు వేటిని నేను ఆశించను. రాజోద్యోగిని కావాలన్న ఆశ కూడా నాకు లేదు. అలా చెప్తూనే సంపూరకుడు దీక్షగా పంజరాన్ని తయారు చేసి అందులో చిలుకను పెట్టి తృప్తిగా నిశ్చింతగా నా సరసన పడుకున్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. సంపరకుడు వట్టి మొండివాడు. రాజబహుమానం తనకు అక్కర్లేదంటున్నాడు. ఈ చిలుకను చంపి దాని మావసంతో తన భార్యకు సూడిద చేస్తాడట. ఈ చిలుకను ఎలా తీసుకెళ్లటం? ఇతడిని ఒక దెబ్బగొట్టి బలాత్కారంగా తీసుకుని పోవటం మంచిదా, లేదా ఇతడు గాఢ నిద్రలో ఉండగా దొంగిలించుకుపోవటం ఉత్తమమా? ఇలా నేను ఆలోచిస్తూ ఉండగా చిలుక పెద్ద పెట్టు నవ్వింది. తర్వాత లయబద్ధంగా పాడింది. జాతివారల చేత తరుమబడ్డాను, శారదీ మాతకు సంతానమయ్యాను, ఆశపరుల బారి అలమటించాను, దుష్టుడగు వానికి దొరికిపోయాను. ఆ పక్షి గీతం విని సంపరకుడు అదిరిపడి లేచాడు. భయం వల్ల అతడి శరీరం గగురు పొడిచింది. గబాలను లేచి పరిగెత్తసాగాడు. భయపడకు అంటూ వెళ్ళి అతడి చేయి పట్టుకున్నాను నేను. సంవరకుడు భయంతో గజగజ వణుకుతూ, నన్ను విడు, నీకు నేనేమి అపకారం చేశాను? ఆ దయ్యపు పక్షి నాపై పడకముందే ఎక్కడికైనా పోయి ప్రాణాలు కాపాడుకుంటాను. అది పక్షి కాదు, పిశాచి. ఈ అడవిలో తిరిగి దెయ్యం ఆ రూపం ధరించింది. నీవు కూడా ఎక్కడికైనా సురక్షితమైన చోటికి వెళ్ళు. నేను ఎన్నెన్నో పక్షులను చూసే కానీ ఇలా మనుషుల్లా నవ్వే వాటిని మాట్లాడే వాటిని చూడలేదు. నన్ను వదులు, నాకు ఈ చిలుక అక్కర్లేదు. నీవు దాన్ని తీసుకుని పోగలిగితే తీసుకుని పో. అది చిలుక కాదు, భూతం, జాగ్రత్త అని చెప్పి చేతులు వదిలించుకుని వెనక చూపు లేకుండా పరుగు తీశాడు. ఎలాంటి పాపానికి పాల్పడకుండా నేను కోరుకున్న చిలుక దొరికినందుకు భగవంతుడికి అంజలి సమర్పించాను. తెల్లవారుజామున ఈ చిలుకను తీసుకుని పోవాలనుకుంటూ కొంచెంసేపు నేను వాల్చాను, కానీ సంతోషం వల్ల నిద్రపట్టలేదు. అర్ధరాత్రి అయింది, అయినా కంటికి కునుకు లేదు, ఏమీ తోచలేదు. చిలుక వైపు చూశాను. దీని సంగతి ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. ఇంతలో ఆ చిలుక నన్ను దగ్గరికి రమ్మని పిలిచి వెళ్ళాకిలా అంది, ఓ దయామయ్య, దయతో నా ప్రార్థన ఆలకించు. ఇప్పటికీ ఈ పాపిష్టి వాడి బారి నుంచి తప్పుకున్నాను. ఇక మీదట నువ్వు పట్టుకుపోతావు. ఏం చేస్తావో తెలియదు. ఈ రూపురేఖలను బట్టి నీ ఒక సజ్జనుడు మాదిరిగా కనిపిస్తున్నావు. నీ దుస్తులను బట్టి నీవు రాజసేవకుడు వల్లే ఉన్నావు. దీనులు తమ బాధలు చెప్పుకుంటే విని ఆదరించే సత్పురుషులు లోకంలో ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే దాతలు ఉన్నారు. నేను మరీ మరీ ప్రార్థించే విషయం ఒకటి ఉంది. సారం లేని ఈ సంసారంలో ధర్మం ఒక్కటే సారమైనది. ఆ ధర్మానికి మూలమైనది దయ. దయాపరుడి కర్తవ్యం దీనులను రక్షించటమే. నేను అలాంటి రక్షణను నీ నుంచి కోరుతున్నాను. దయచేసి నన్ను ఏ ప్రభువుకి అప్పగించవద్దు. రాజసేవ నరకంతో సమానం. నాకది మహా బాధాకరం. పెద్ద మనసు చేసి నా వాళ్లకు నన్ను దూరం చేయకు. ఈ లతాని కుంజాలు వనఫలాలు నాకిష్టమైనవి. వీటిని వదులుకుని నేను జీవించలేను. ఆకాశాన హాయిగా తిరగకుండా పంజరంలో బంధింపబడి ఉండలేను. నా స్వేచ్ఛను అరికట్టవద్దు. ఇలా బతిమాలుతున్న ఆ చిలుక మాటలు వింటూ నేను అపరితమైన ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇంతటి ప్రజ్ఞా ఊహ అపోహలు పక్షులకు ఉంటాయని నేనెన్నడూ ఊహించలేదు. దీంతో సంభాషణకు దిగితే చివరికి దీన్ని వదులుకుని వట్టి చేతులతో వెళ్లవలసి వస్తుంది. ప్రభువుకు దీన్ని కానుకగా సమర్పించాలన్న నా కోరిక నెరవేరదు. దీన్ని ఉపాయంగా ప్రభువుల వద్దకు చేర్చాలి అంటే ఇప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. ఇలా నిశ్చయించుకుని నేను అటు ఇటు పచారులు చేయసాగాను. ఇంతలో తెల్లవారు వచ్చింది. చీకట్లు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. ప్రయాణానికి అదే సమయం అనుకుని పంజరతో సహా చిలకను తీసుకుని వడివడిగా నడక సాగించాను. అక్కడక్కడ చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటూ సాయంకాలానికి నందావటం చేరుకున్నాను. నందావట నగరంలోనికి ప్రవేశించిన వెంటనే నా జాడ తెలియని నా పరిజనులు హఠాత్తుగా నన్ను చూసి పట్టరాని సంభ్రమంతో వచ్చి కౌగిలించుకున్నారు. వారికి జరిగిందంతా చెప్పి ఆ చిలుకను ఒక మణిపంజరంలో భద్రంగా ఉంచాను. ఆ రాత్రి తృప్తిగా భోజనం చేసి హాయిగా నిద్రపోయాను. తర్వాయి భాగం రేపు విందాం. ఉదయసుందరి సీరియల్ రెండవ భాగం.